కార్తీక మాసంలో పూలు పండ్లకు గిరాకీ అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ సీజన్లో ఆలయాలతో పాటు ఇళ్లలోనూ పూజకు రకరకాల పూలు వాడతారు. వర్షాల వల్ల పూల దిగుబడి బాగా తగ్గింది. విజయవాడలోని పూల మార్కెట్లకు సరుకు రవాణా మందగించింది. కడప నుంచి బంతిపూలు, కర్ణాటక నుంచి పలు రకాల పూలు వచ్చినా సరుకు నాణ్యతగా ఉండటం లేదు. వర్షాల కారణంగా పూలన్నీ తడిసిపోవడంతో వాటిని కొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. చామంతి, బంతిపూలు, గుండు మల్లెలు, గులాబీ ఇలా అన్ని రకాల పూల తోటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అక్టోబర్ నవంబర్ మధ్యకాలంలోనే పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. కేజీ గులాబీలు 120, చామంతి 160 రూపాయలు విక్రయిస్తున్నారు. సీజన్ ను బట్టే పూల వ్యాపారం బాగా సాగుతుంది. కానీ అకాల వర్షాల వల్ల ఈసారి తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకు బాగుంటే రూపాయి ఎక్కువ పెట్టైనా కొనుగోలు చేస్తారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. ఇక్కడ పూల వ్యాపారం చాలా మందంగా ఉంది. అంటే మార్కెట్ ఏంటంటే సరుకులు వర్షానికి తడిసి బాగా తక్కువ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే నష్టపోతున్నాం. కార్తీక మాసంలో రేట్లు ఉన్నమాట నిజమే. పైన వర్షాలు పడి తోటలన్నీ పోయినాయి. సరైన క్వాలిటీ సరుకులు రావట్లేదు. అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి లాస్ జరుగుతుంది, కానీ లాభం రావట్లేదు. ఇవాళ చామంతి 160 రూపాయలు కిలో. మంచి పూలు అయితే, మామూలు పూలు అయితే 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉండింది. చాలా పోయినాయి వర్షాల వల్ల, బాగా దెబ్బతిన్నాయి తోటలే, దెబ్బతిన్నాయి. అవి తడిసిన పూలు అలాగే అమ్ముతున్నాం. అలా తడిస్తే కొనం బాబు అంటున్నారు వాళ్ళు, బాగుంటేనే కొనటం అంటున్నారు వాళ్ళు. మరి మిగిలిపోయిన డ్యామేజ్ అయితే పారేస్తాం. పూల మార్కెట్ సీజన్ వస్తే బాగానే ఉంటుంది. అన్ సీజన్లో వ్యాపారాలు ఉండవు పెద్దగా ఏమి. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు, అధిక వర్షాల వల్ల పూల తోటలన్నీ దెబ్బతినిపోయి రైతులందరూ అల్లాడిపోతున్నారు. ఇప్పుడు పూలు అమ్ముతున్నాం మేము, ఈ పూలన్నీ అమ్ముతున్నాం, కానీ కొనుక్కెళ్ళే వాళ్ళు పూలు బాగాలేని గొడవ చేస్తున్నారు. పూలు మాత్రం క్వాలిటీ లేవు. వర్షాల వల్ల రైతులు బాగా దెబ్బతిన్నారు. నేను 22 ఎకరాలు బంతి తోట వేసాను. ఈ సంవత్సరం ఈ వర్షాల మూలకంగా బంతి అంతా లాస్ అవుతుంది. ఫ్లవర్స్ కటింగ్ అవ్వట్లేదు, తోటలన్నీ పడిపోయి టోటల్గా లాస్లోనే ఉన్నాం. ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాం. ఇంతవరకు 2 లక్షల రూపాయలు కూడా అమ్మకం లేదు. పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఈ సంవత్సరం వర్షాల వల్ల. పూల తోటలు దెబ్బతిని వ్యాపారం సరిగా లేక పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.